ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు చాలామందికి ఉన్నటువంటి అపోహలు ఈ వీడియోలో క్లియర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేమిటి అంటే కుజదోషము. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొంతమంది పండితులకి, చదువుకున్న వారికి తెలుసు దీని గురించి, బట్ తెలియని వారి కోసం ఏమిటది అంటే ముఖ్యంగా కుజదోషము అనగానే అదేదో పెద్ద ఒక భయంకరమైనటువంటి దీంట్లో కోణంలో చూడడం జరుగుతుంది. మరలా మరొక విషయం ఏంటంటే కుజదోషము అనగానే అందరూ కూడా అందరి కాన్సెప్ట్ ఏంటంటే వివాహం అవ్వదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నిజమేంటంటే అది కొన్ని లగ్నాలకి కొన్ని కాంబినేషన్స్లో ఉంటే మాత్రమే వివాహం పైన ప్రభావం పడుతుంది. కానీ ప్రతిసారి కుజుడు పలానా దగ్గర ఉన్నాడు అనగానే ఇబ్బంది పెట్టాలని రూల్ ఏమీ లేదు. ఇది రూల్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇక పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే కొన్ని లగ్నాలకి కుజుడు మంచి కూడా చేస్తాడు, కొన్ని లగ్నాలకు మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అలానే ఇబ్బంది ఇచ్చేటువంటి లగ్నాలకు ప్రతిసారి ఇబ్బంది ఇవ్వాలని లేదు, వాళ్ళకి మంచి చేస్తాడు. అలాగని మంచి చేయాల్సిన లగ్నాలకి ప్రతిసారి మంచి చేయాలని లేదు, ఇబ్బంది కూడా చేస్తాడు. ఇదేమిటండి రూలు చెప్పినట్టే చెప్పి మళ్ళీ రూల్లో ఇన్ని మార్పులు ఉన్నాయా అంటే, నేనేమంటానంటే ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఆ ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని తస్కరిస్తున్నాడు. ఎందుకు అలా చేస్తాడు అంటే పెంపకంలో ఏదైనా లోపం కానీ, అబ్బాయిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని లక్షణాల్లో ఫ్రెండ్స్ మూలంగానో ఇంకో రూపంగానో బయటికి వెళ్ళినప్పుడు చెడిపోవడం వల్ల కానీ అతను కొన్ని కొన్నిట్లకి బానిసై అలాంటి పని ఇంట్లో నుంచి ఇంటి నుంచే కూడా చేసే ఛాన్సెస్ ఉంటుంది. లేదా అజ్ఞానంలోనో ఇంకా వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ రాకముందు అలాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే వాళ్ళ వ్యక్తే కానీ ఎందుకు అలా చేస్తున్నాడు, కొన్నిసార్లు బయట వ్యక్తే కానీ నమ్మకంగా ఉంటాడు. ఎందుకు అతని ఉన్నటువంటి అతను పెరిగినటువంటి వాతావరణం కానివ్వండి, అతనికున్న ఆలోచన విధానం కానివ్వండి, ఆ రకంగా తయారు చేస్తాయి. అలాగే ఇక్కడ మనకి కాన్సెప్ట్ని నేను ఈ కోణంలో ఎందుకు చెప్తున్నానంటే గ్రహాలని మనుషులుగా భావించండి. కాసేపు అక్కడ ఉన్నాడు అంటే వాట్ ఈస్ ద కండిషన్, మనిషి యొక్క తత్వము ఆలోచన మనిషి తయారైనటువంటి దాన్ని బట్టి అతను ఎలా అయితే ఆ వ్యక్తి ఉంటాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. గ్రహం కూడా పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. గ్రహము తానున్న కండిషన్స్ను బట్టి అది ఫలితాన్ని ఇస్తుంది. ఆ లగ్నానికి కుజుడు శుభుడా పాప పక్క పెడితే అది ఉన్న కండిషన్ బట్టి ఫలితం ఇస్తుంది అనే విషయం మనం రావాలి. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే అందరికీ ఉన్నటువంటి మరొక అంటే జ్యోతిశాస్త్రం గురించి పరిపూర్ణంగా తెలుసుకున్న వారు అనుకోరు కానీ పూర్తిగా తెలియని వారు అనుకునేటువంటి విషయం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ఏమిటది అంటే చాలామంది ఏం చేస్తారంటే లగ్నం నుంచి కామన్గా కుజుడు అది ఏ లగ్నమైన సంబంధం లేకుండా లగ్నంలో కానీ ద్వితీయంలో అంటే కుటుంబ స్థానంలో కానీ పంచమ స్థానం అంటే సంతాన స్థానంలో కానీ సప్తమం అంటే భార్య లేదా భర్త లేదా ఆయుష్ స్థానం 8వ స్థానం లేదా 12వ స్థానంలో కుజుడు ఉంటే లగ్నం నుంచి అంటే ఉదాహరణకి మేషలగ్నం మీద అనుకోండి, ఇక్కడ లగ్నంలో ఉన్నా 2లో ఉన్నా 5లో ఉన్నా 7లో ఉన్నా అంటే ఇక్కడ నుంచి 7వ బాక్స్ 7లో ఉన్నా 8లో ఉన్నా 12లో ఉన్నా కుజదోషం అంటూ ఉంటారు. ఇది లగ్నం నుంచి చూసుకోవడం ఓకే, అయితే అది లగ్నానికి శుభుడా పాప అని చెప్పి చూసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా మరికొంతమంది ఏం చేస్తారంటే లగ్నమే కాదండి చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కూడా చూడాలి, ఇంకొంతమంది అయితే రవి నుంచి కూడా చూడాలంటారు. అలా కనుక చూస్తే కుజుడు ఉండడానికి ప్లేస్ ఉండదు. ఎందుకంటే లగ్నం నుంచి ఆల్రెడీ కొన్ని హౌజెస్ ఆక్యుపై అయిపోయాయి, లగ్నం నుంచి కాకుండా శుక్రుడు ఇక్కడ ఉన్నాడు, మరి ఇక్కడ నుంచి కొన్ని హౌజెస్ ఆక్యుపై అయిపోతాయి. దాని తర్వాత చంద్రుడు ఇంకో దగ్గర ఎక్కడో ఉంటాడు వాళ్ళ జాతచక్రంలో, చంద్రుడి నుంచి కొన్ని హౌజెస్ ఆక్యుపై అయిపోతాయి. ఈ 7 హౌజెస్ ఏవి 1, 2, 5, 7, 8, 12. మరి లగ్నం నుంచి శుక్రుడి నుంచి చంద్రుడి నుంచి కూడా ఆక్యుపై అయిపోతే ఇంకా ఆ జాతకుడికి వివాహం అవ్వదా, ఆ జాతకుడు అసలు వివాహ సౌఖ్యమే ఉండదా, ఎందుకంటే కుజుడు ఎక్కడో దగ్గర ఉండాలి కదా అంటే కాదు, అది రాంగ్ కాన్సెప్ట్. మీ గురించి తెలుసుకోవడానికి మాత్రం లగ్నం నుంచే చూడాలి. శుక్రుడి నుంచి
చూసేటప్పుడు అది భార్యా సంబంధించినటువంటి విషయాలు, అంటే మీకు ఒక పురుషుడి జాతకంలో అయితే శుక్రుడి నుంచి చూస్తారు. ఎందుకు, శుక్రుడు నుంచి కుజుడు ఉన్న స్థితిని బట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళకు ఉండేటువంటి ధైర్య సాహసాలు కానివ్వండి. అంటే ఎందుకంటే కుజుడు ఎంతసేపు మనకి వివాహాన్ని చెడగొట్టేవాడని కాదు, అక్కడ ధైర్యాన్ని ఇచ్చేవాడు, స్పోర్ట్స్లోకి వెళ్ళేటువంటి వాడు. శుక్రుడితో చక్కగా కుజుడితో కలిసినాడు, ధైర్యంగా ఉండేటువంటి భార్య వస్తుందండి, స్ట్రైట్గా మాట్లాడగలదు, చాలా ధైర్యంగా ఉండగలదని చెప్పగలగాలి. ఆ కాన్సెప్ట్ కోసం శుక్రుడి నుంచి అని చెప్పారు. చంద్రుడి నుంచి చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది, తల్లి యొక్క స్థితి. అంతేగాని అక్కడ ఉండగానే దోషం అని చెప్పి డిక్లేర్ చేయడానికి కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, చంద్రుడు లగ్నం నుంచి చూడాలి, వాళ్ళ జాతకం గురించి మాట్లాడాలన్నప్పుడు. శుక్రుడు చంద్రుడు అన్నప్పుడు వాళ్ళ యొక్క మనస్తత్వము, వాళ్ళ యొక్క కంఫర్ట్స్, భార్య, వెహికల్స్, వీటి గురించి కోణంలో దృష్టి, ఆ కోణ సంబంధంగా మనం అనాలిసిస్ చేసేటప్పుడు చెప్పాలి. రైట్, ఇప్పుడు లగ్నం నుంచి కూడా మీరు ఇందాక నేను చెప్పినట్టుగా దాని యొక్క స్థితి ఎలా ఉందో చూసి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే, కొన్ని లగ్నాల వాళ్ళకి శుభుడు అని చెప్పాను కుజుడు, అదేంటో కూడా చెప్పేసి మిగిలిన విషయాల్లోకి వెళ్దాం మనం. మేషానికి, కర్కాటకానికి, సింహానికి, వృశ్చికానికి, ధనస్సు, మీన లగ్నాలకి శుభుడు. అంటే ఆ లగ్నాలకి లగ్నాధిపతి అవుతాడు, పంచమ దశమాధిపతి అవుతాడు, చతుర్థ భాగ్యాధిపతి అవుతాడు, ద్వితీయ భాగ్యాధిపతి అవుతాడు, ద్వితీయ భాగ్యాధిపతి అవుతాడు. కాబట్టి ఈ లగ్నానికి శుభుడు. మరి ఏ లగ్నాలకి పాప అవుతున్నాడు, ఒకవేళ పాప అయితే శుభుడు ఎందుకు అవుతాడు, ఇవన్నీ కూడా ఆ యొక్క కుజుడున్న కండిషన్ బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నానికి ఎలా ఉంటుంది, లేదా రాశి లగ్నం తెలియకపోతే రాశి నుంచి ఎలా ఉంటుంది, సెకండ్ ఆప్షన్ రాశి అనేటువంటిది. బట్ చూసుకోవాల్సింది మాత్రం లగ్నం నుంచే గుర్తుపెట్టుకోండి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇక మనము ఈరోజు సింహ లగ్నం వారికి కుజుడు సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకుందాం. కుజుడు లగ్నం నుంచి 12 భావాల్లో ఎక్కడెక్కడ ఉంటే ఏమిటి, సింహ లగ్నానికి కుజుడు శుభుడే, ఎక్కడున్నా మంచి ఫలితాలు ఇస్తడంలో సందేహం లేదు. కాకపోతే అది అదున్న కండిషన్ బట్టి ఆ మంచి ఫలితాలు ఏమాత్రం ఇవ్వాలి, పూర్తిగా పాడైపోతాయా, బాగుంటాయా అనే విషయం తెలుసుకుందాం ఇప్పుడు మనం. సహజంగా కుజుడు సింహలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి. మహర్షి చెప్పిన సూత్రం పరంగా సర్వే త్రికోణ నేతారో గ్రహ శోఫల ప్రదాహ, త్రికోణ స్థానాల్లో ఒక కోణం ఉంది, ఆ సూత్రం పరంగా మంచివాడే, కానీ పాడైతే ఇబ్బందినిస్తాడు. ఈ కండిషన్ మీద మనం వెళ్దాం. ఇప్పుడు లగ్నంలో ఉన్నాడు కుజుడు, బాగున్నాడు అనుకోండి, మంచి విద్యార్థి అవుతాడండి, మంచి విద్యావంతుడు అవుతాడు, చక్కగా చదువుకుంటాడు, అందులో సందేహం ఏమీ లేదు. మనం జాతక చక్రం చూడగానే చెప్పచ్చు బాగా చదువుతాడండి. బట్ 4th హౌస్ను కూడా అబ్జర్వ్ చేయాలి ఈ ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు. పాడయ్యాడు అనుకోండి, తల్లిదండ్రితో గొడవలు, టీచర్తో గొడవలు, స్కూల్కి వెళ్ళమంటే పంపిస్తే గొడవ జరుగుతూ ఉంటుంది, లేదా ఒక భూమి కొన్నాం భూమి ద్వారా గొడవ జరుగుతూ ఉంటుంది, భూమి ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటాడు, పాడైతే ఇది గుర్తుపెట్టుకోండి. 2లో ఉన్నాడు కుజుడు, బాగున్నాడు అనుకోండి, ల్యాండ్ మీద డబ్బులు వస్తాయి, హైయర్ ఎడ్యుకేషన్ మూలంగా డబ్బులు వస్తాయి, తండ్రి మూలంగా డబ్బులు వస్తాయి, పక్కా డౌట్ లేదు. పాడయ్యాడు, ఉదాహరణకి ల్యాండ్స్ మీద పెట్టడం ద్వారా డబ్బులు పోతాయి. ఉదాహరణ ఒకటి చెప్తాను, ఒక జాతకుడిది సింహలగ్నం, అతను సిటీలో మంచి ల్యాండ్ని అమ్మేసి ఇంకో దగ్గర కూడా ల్యాండ్ కొందామని ఇది అమ్మేసి అక్కడ పెట్టాడు, సడన్గా పడిపోయింది. కుజుడు పాడయ్యాడు ఆ జాతకుడికి, అయ్యా నువ్వు పెట్టకయ్యా, ఇప్పుడు కరెక్ట్ టైం నడవట్లేదు, కుజుడికి సంబంధించిన దశలు నడుస్తుండే. చెప్తే అతనికి ఏంటంటే, సహజంగా ఎవరైనా ఏమనుకుంటాం, ల్యాండ్ మీద పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవు అనే ఫీలింగ్లోనే ఉంటాం ఎవరైనా కానీ. అది తగ్గదు, అంత ఈజీగా తగ్గేది కాదు ల్యాండ్ అనుకుంటాం. కానీ ఆ మధ్యకాలంలో ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన 3 రాజధానులు, 3 రాజధానికి సంబంధించిన విషయంలో సడన్గా నాకు గుర్తు రాలేదు, 3 రాజధానులకు సంబంధించిన విషయంలో సడన్గా అక్కడ నుంచి రాజధాని తీసేస్తున్నాం అని నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన నెక్స్ట్ డే అంటే ఐ మీన్ ఒక వారం రోజుల్లో ఇటువంటి ప్రకటన రావడం ఇబ్బంది పడడం జరిగింది. అంటే నేనేం చెప్తున్నా అంటే, కుజుడు 4th హౌస్ లార్డ్ అవ్వడం వల్ల, భూములకు కారకుడు అవడం వల్ల దాని మీద ఇస్తాడు ఇబ్బంది. కానీ ఎంతసేపు 2లో కుజుడు ఉన్నాడు అనగానే వెంటనే మనం వివాహం బాగోదు అనే జంప్ చేయకూడదు. మీకు ఎక్కడ ఏం పాడైందో తెలుసుకోవాలి. బాడీలోనండి చెయ్యికి దెబ్బ తగిలింది, మీకు చెయ్యి దెబ్బ తగిలితే చెయ్యి నొప్పి పెడుతుంది, అంతేగా చెయ్యి దెబ్బ తగిలింది కదా మీకు కడుపు నొప్పి వస్తుందంటే ఎట్లా, మీకు చెయ్యి దెబ్బ తగిలింది కదండి కాళ్ళు నొప్పులు వస్తాయంటే ఎట్లా, దేనికి దానికే సంబంధం ఉంటుంది.
అయితే మీకు సందేహం కలగవచ్చు, అలా కాదు అని చేయికి ఇంజెక్షన్ ఇస్తే బాడీకి పనిచేస్తుంది కదా అంటే, ఇన్నర్గా సెల్స్ నుంచి బ్లడ్ నుంచి అది వెళ్ళేది వేరు, బాహ్యంగా జరిగేటువంటి విషయాలు వేరు. ఇన్నర్గా అంటే ఇంకా మళ్ళీ దానికి మళ్ళీ చాలా పెద్ద ఇది ఉంటుంది, ఎందుకు అక్కడ మంచి ఫలితాలు ఇస్తాడు చెడు ఫలితాలు ఇస్తాడు అనే దాని మీద పోర్ట్ఫోలియోస్ చూసుకుంటూ ముందుకు వెళ్తాం. పాడైతే ఇది పరిస్థితి. ఇక మూడో స్థానంలో ఉన్నాడు కుజుడు. బాగున్నాడు అనుకోండి, మంచి ధైర్యంగా సాధించగలుగుతాడు, ఏదైనా కానీ ధైర్యంగా సాధించగలుగుతాడు. అది కూడా నాలెడ్జ్ పెంచుకొని ధైర్యంగా ముందుకు అడుగు వేసి సాధిస్తాడు ఏదైనా కానీ. పాడైపోయాడు, నాలెడ్జ్ లేకపోవడం వల్ల భయపడుతూ ఉంటాడండి, గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ లేకపోవడం వల్ల భయపడుతూ ఉంటాడు, తల్లిదండ్రులతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది. మూడులో పాడైతే కనుక నాలుగులో ఉన్నాడు. ఒక్కొక్కసారి మీకు డైరెక్ట్గా కనబడదు పాడవడం బాగోవడం అనేటువంటిది, పరివర్తన యోగంలో వస్తూ ఉంటుంది. నక్షత్రపరంగా కూడా ఒక్కొక్కసారి స్పాయిల్ అవుతుంటే బాగోతుంటే, అది కొంతవరకు పనిచేస్తుందండి. సో ఫోర్త్ హౌస్లో బాగున్నాడు, మంచి ల్యాండ్ ల్యాండ్ కొని సెటిల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ ల్యాండ్స్ మూలంగానే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళ లైఫ్ గ్రోత్ అనేటువంటి ల్యాండ్స్ మూలంగా వస్తూ ఉంటుంది. అలా కాదు పాడయ్యాడు అనుకోండి, వాళ్ళ లైఫ్ డౌన్ అయిపోవడం ల్యాండ్స్ వల్ల అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకేమిటి లాభం అంటే, ఒక పురుషుడు ఉన్నాడు, ఆయన డబ్బులు కష్టపడి డబ్బులు తీసుకెళ్ళి ల్యాండ్ మీద పెట్టాడు, డౌన్ అయిపోయింది, పాడైపోతాడు. అలా కాకుండా అది తెలుసుకుని నా జాతచక్రంలో ఈ దోషం ఉంది కాబట్టి అతను వాళ్ళ భార్య పేరు మీదో పిల్లల పేర్ల మీదో ఆ ల్యాండ్ కనుక కొన్నట్లయితే అప్పుడు అంత ప్రభావం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఐదో స్థానం అంటే ఇక ఐదులో ఉన్నాడు కుజుడు, సింహలగ్నానికి ఉదాహరణకి. అప్పుడు ఏమిటి అంటే, బాగున్నట్లయితే పిల్లలు మంచి విద్యావంతులు అవ్వడం, పిల్లలతో మంచి అంటే పిల్లల పట్ల ఇతనికి మంచి కేర్ ఉండడం, పిల్లలకు కూడా మంచి దైవ సంబంధంగా అంటే ఒక రకమైన స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఉండడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. పాడైపోయాడు అనుకోండి, సంతానం వల్ల ఇబ్బంది, సంతానం పొందడం వల్ల ఇబ్బంది, సంతానం కోసం ఎంతో స్ట్రెస్ అనుభవించడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. ఆరో భావనలో ఉన్నాడు కుజుడు, ఎగ్జాల్టెడ్ హౌస్ ఆరో స్థానం. సహజంగా నేను మీకు ఇందాటి నుంచి చెప్తున్నా ఉన్న ప్రతి వీడియోలోని శత్రువుపై జయం లభిస్తుంది అనేటువంటిది. పాడయ్యాడు అనుకోండి, భూముల మూలంగా విద్యల మూలంగా తండ్రి మూలంగా శత్రువులతో గొడవలు అవుతూ ఉంటాయి, లేదా తల్లిదండ్రికి ఇతనికి శత్రుత్వం ఉంటుంది. తల్లి తండ్రి కదండి చతుర్థము భాగ్యం అంటే, ఆరులో ఉన్నాడు పాడయ్యాడు, తల్లిదండ్రులతో ఎప్పుడైతే గొడవ లేదా వాళ్ళకు అనారోగ్య సూచనలు రావడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఏడులో ఉన్నాడు సింహలగ్నానికి, ఏళ్ళలో ఉంటే సహజంగా ఏమిటంటే మంచి ఫలితమే, వచ్చే భర్త కానీ భార్య కానీ మంచి చదువుకునే వ్యక్తి అయి ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్ చేసి ఉంటారని చెప్పచ్చు, బాగుంటాయి. పాడయ్యాడు దెన్ ఏమవుతుంటుందంటే, సిబ్లింగ్స్ మన భార్య లేదా భర్త స్పౌస్ మూలంగా ఆస్తి గొడవలు, ఆస్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి స్పౌస్ మూలంగా, సప్తమంలో పాడైతే కనుక. లేదా విద్యా మూలంగా స్పౌస్ ఇబ్బంది పడుతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, లేదా లాంగ్ జర్నీస్ చేయడం ద్వారా స్పౌస్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అష్టమంలో ఉన్నాడు కుజుడు, సింహలగ్నానికి, ఈ లగ్నానికి అష్టమంలో ఉన్నాడు కుజుడు. అప్పుడు ఏం జరుగుతుంటుందంటే, జాతకుడు బాగుంటేనేమో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, పూర్వజన్మ ఫలితాలు చక్కగా వస్తూ ఉంటాయి, పాడైతేనేమో ఆ జాతకుడికి ఎలా ఉంటుంది ఈ పరిస్థితి అంటే, వాళ్ళు ఏదైతే వాహనాల మీద కానీ లేకపోతే విద్య మీద కానీ పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ స్కూల్కి పంపించిన వీళ్ళసరికి ఇబ్బంది పడ్డం అంటే చదవలేకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. భాగ్యస్థానంలో ఉన్నాడు కుజుడు, ఓన్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటాడు, అక్కడ బాగున్నాడు అనుకోండి, తండ్రి మంచి పొజిషన్ అంటే అతని తండ్రి జాతకంలో కూడా ఆ సమయంలో మంచి పొజిషన్కి వెళ్ళే యోగం ఉంటుంది. ఇక్కడ పిల్లడి జాతకంలో ఆ అమ్మాయి అబ్బాయి జాతకాల్లో కూడా సూచిస్తూ ఉంటుంది. పాడయ్యాడు అనుకోండి, పాపం స్ట్రెస్ విపరీతమైన ఒత్తిడిలో ఉంటూ ఉంటాడు తండ్రి ఎప్పుడు కూడా, ఏదో ఒక ఒత్తిడి, అప్పులు కావచ్చు, ఉద్యోగం విషయం కావచ్చు, ఇంకోటి ఏదైనా బిజినెస్ సరిగా నడవట్లేదని కావచ్చు, ఎనీథింగ్ ఒత్తిడిలో ఉంటాడు. దశమంలో ఉన్నాడు అనుకోండి కుజుడు, ఇతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వల్ల మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, బాగుంటాయి కనుక. పాడయ్యాడు,
అప్పుడు ఇతను చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇతను చేసిన క్వాలిఫికేషనే ఇబ్బందిస్తూ ఉంటుంది. 11వ స్థానంలో కుజుడు బాగుంటే మంచి లాభాలు సంపాదిస్తాడు రియల్ ఎస్టేట్, వాటి మూలంగా రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీయే పెట్టాలని లేదు, ఈ అబ్బాయి ఏదైనా భూమి కొండం ద్వారా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్లో సక్సెస్ఫుల్గా సాగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ అనేటువంటిది. కానీ పాడయ్యాడు ఉదాహరణకి 11వ భావనలో ఉండి, అప్పుడు భూములు హైయర్ ఎడ్యుకేషను నార్మల్ ఎడ్యుకేషన్ విషయంలో ఫ్రెండ్స్తో కూడడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడు. చదువు మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ టైం స్పెండ్ చేయలేక ఇక 12లో ఉన్నాడు కుజుడు. 12వ స్థానం నీచ స్థానం అండి. అక్కడ ఉంటే ఎడ్యుకేషన్ స్పాయిల్ అవుతుంది. సింహలగ్నానికి 12లో కుజుడు ఉంటే అది కూడా పాడైతే మరింత ఎక్కువ స్పాయిల్ అవుతుంది. అలాగకుండా నీచభంగ రాజ్యయోగం కనుక జరిగిందనుకోండి, దేశ విదేశాలకు వెళ్ళి అద్భుతంగా చదువుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, కుజ దోషము అనగానే వెంటనే వివాహానికి అంటి పెట్టకూడదు. లగ్నం నుంచి చంద్రుడి నుంచి రవి నుంచి శుక్రుడి నుంచి చూడడం కాదు, లగ్నం నుంచి జాతకుడు చూడాలి, శుక్ర చంద్రుల నుంచేమో మిగతా ఆస్పెక్ట్స్ నేను చెప్పాను స్టార్టింగ్లో ఆ విధానంగా చూడాలి. అలాగే ఎంతసేపు వివాహమే కాకుండా ఇతర ఆస్పెక్ట్స్లో కూడా రీడింగ్ అనేటువంటిది ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఈ యొక్క విషయాల్లో ఇబ్బంది పడుతున్నట్లయితే చేసుకోవాల్సిన పరిహార మార్గం ఏమిటంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కుమారస్వామి అష్టోత్తరాలు చదువుకోవడము, కుజ శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయడం చక్కటి ఫలితాలు ఇస్తుంది, మీకు దోషాన్ని తొలగింపజేస్తుంది. శ్రీమాత్రే నమః.